ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా హసీజ్ ఆయిల్ ను సరఫరా చేస్తున్న ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వంచుర్బా కొండబాబు, వంచుర్బా బాలకృష్ణ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం, ఒడిశా రాష్ట సరిహద్దు ప్రాంతాల నుండి నిషేధిత హాసీస్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో వీరిద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుండి 13.5 కిలోల గ్రాముల హసీజ్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు, 2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ 1.8 కోట్ల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. నౌ వీటన్నిటిని ఈ 13.5 కేజీ రావాలంటే 600 కేజీస్ ఆఫ్ గాంజాను దాన్ని ఒక ప్రాసెస్ లో గాంజా సీడ్స్ ని, గాంజా లీవ్స్ ని, తర్వాత ఇథనల్ ఇవన్నీ కలిపి ఈ మీకు చూసినటువంటి ఆ ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి ఈ మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ లో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ లేదంటే ఆ పెట్లర్స్ కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ అధికారులకు, ఎస్ఓటీ అఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యువకు కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తుంది, ఎక్కడ మ్యానుఫాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే మనం పట్టుకున్నది